ఓమస్మద్గురుభ్యో నమః. ఓం నమః పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యః. ఓం భద్రం కర్ణే శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనోభిః. వ్యసేమ దేవహితం యదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ప్రియ భగవద్బంధువులారా, ముండకోపనిషత్ అథర్వ వేదానికి సారం. మనకి చేసే కర్మల యొక్క, మనం చేసే పనులు ఎట్లా ఫలితాన్నిస్తాయి, ఎక్కడిస్తాయి, ఎవరిస్తారు, ఎలా వస్తాయి, ఇవి మనం లోకంలో కొన్ని మామూలుగా మనం చేసుకునే ఫిజికల్ యాక్టివిటీస్ వరకు అయితే చూస్తాం. ఇక్కడ బ్యాంకులో డిపాజిట్ చేశాం, ఈ చేసింది ఆ క్లర్క్ తీసుకున్నాడు, వాడు దానికి పెట్టాడు, బ్యాంకులో డిపాజిట్ చేశాడు, అకౌంట్లో వేశాడు. సరే, ఆ బ్యాంక్ మిగతా చోట్ల బ్రాంచెస్ ఉంటాయి, మనకి ఎక్కడైనా కావాలంటే డ్రా చేసుకోవచ్చు. ఏదో ట్రెజరీలో పెడతాం, దాన్ని గవర్నమెంట్కి పెడుతుంది, గవర్నమెంట్ అంతటా ఉంటుంది కనుక ఎక్కడి నుంచైనా ఇస్తుంది. ఏదో ఇక్కడ ఫోన్ చేస్తాం, దీనికి దానికి కనెక్షన్ ఉంటుంది, అది అక్కడికి పెడుతుంది. సో అక్కడి నుంచి ఆ కనెక్షన్తో మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వాంటి దగ్గరికి పెడుతుంది. ఇక్కడ మనం డైల్ చేయగానే అక్కడ వాంట్లో రింగ్ అవుతుంది, అది వస్తుంది. ఇక్కడ మనం సెల్ ఫోన్ చేస్తే అక్కడ ఎక్కడో టవర్ ఉంటుంది, అది రిసీవ్ చేసుకుంటుంది, అది ఇస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకి మెసేజ్ వచ్చేట్టు చేస్తుంది. ఇవి కొంతవరకు మనకి తెలుస్తాయి, కానీ మనం చేసే దానం, మనం చేసే ధర్మం, మనం చేసే యజ్ఞం, మనం చేసే పూజ, ఇవి ఫలితాన్ని ఇస్తాయా, వీటికి ఫలితం ఉంటుందా? వేదాలు వాటిని కూడా మనకి వివరించాలి అని సంకల్పిస్తాయి. ఉపనిషత్తుల్లో వాటికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా అవి మనకి అనుగ్రహిస్తాయి. నిజానికి ప్రకృతి చాలా శక్తివంతమైనదండి. ఎంత శక్తివంతమైనదంటే, మనం కోట్లు ఖర్చులు పెట్టినా తయారు చేసుకున్న పరికరాలతోటి కాని పనులని ప్రకృతి ఏ ఆయాసం లేకుండా చేయగలుగుతుంది. గతంలో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు పిల్లల్ని కనడానికి మనిషికి ఏం శ్రమ ఏం లేదండి. వద్దంటే ఇప్పుడు పిల్లలు పుట్టేస్తున్నారు, ఎక్కువ మంది అయిపోతున్నారో అని గోల పెట్టేస్తున్నారు కొందరు. కొందరు చాలటం లేదు మాకు జనాభా అని వాళ్ళు తంటాలు పడుతున్నారు. జనాభా పుట్టడానికి ప్రకృతి చూడండి, అసలు దానికి ఏమి నువ్వు పైసా ఖర్చు పెట్టక్కర్ లేకుండానే అది ఒక ప్రాసెస్లో సంతానాన్ని లోకానికి పట్టుకొస్తుంది. కానీ అదే ఒక డాక్టర్ ఒక వ్యక్తి ద్వారా ఒక సంతానాన్ని కలిగించాలి అని అంటే లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు, ఆ తయారు చేసిన ఎక్విప్మెంట్కి కోట్లు ఖర్చు పెట్టిస్తారు, అయినా ఏమో అది పనిచేస్తుందో పనిచేదో తెలియదు.
ప్రకృతిలో చూడండి, వాన కురవడానికి మీరేం శ్రమ పట్టాల, నీటిని ఆవిరి క్రింద పైకి తీసుకెళ్ళి మేఘం క్రింద పరిణమింపచేసి మళ్ళీ మీ దాకా పట్టుకొచ్చి వాన కురిపించేస్తోంది. మీకు హాయిగా నీళ్లు తాగుతున్నారు, బతుకుతున్నాం కదండి మనం అందరం, మనంతా అలా బతికేవాళ్ళమే కదా, ప్రాణులన్నీ అలా బతికేవే కదా. అయితే సూర్యుడే కేవలం మేఘాలు తయారు చేస్తాడా? సూర్యకిరణాల్లోంచి పైకి వెళ్ళిన ఆవిరి కణాలు ప్రతిదీ మేఘమై కిందకు వస్తాయా? అలా వచ్చేదైతే ప్రతి సీజన్లోనే మీకు వాన కురుస్తూనే ఉండాలి. కురుస్తుందా వానలు? ఒక సీజన్లో ఎక్కువ వానలు కురుస్తాయి, ఏదో ఈశాన్య ఋతుపవనాలు లేదా నైరుతి ఋతుపవనాల్లోనే మనకి ఎక్కువగా వానలు వస్తాయి. అదర్వైజ్ ఏదైనా ఒక డిప్రెషన్ లాంటిది వస్తే ఏమైనా రావాల్సిందే తప్ప మిగతా అప్పుడు మనకి రావట్లే. సూర్య కిరణాలు ఎప్పుడూ ఉన్నాయి, అవి నీటిని ఆవిరి చేయడం అనేది ఎప్పుడూ ఉంది, ఒక సీజన్కే పరిమితం కాదు కదా, అన్ని చోట్ల ఉంది అది, ఒక ప్రాంతానికే పరిమితం కాదు కదా. బట్టలు మనం ఆరవేస్తే అవి ఎండిపోతున్నాయా లేవా? అంటే అందులో ఉండే తడిని సూర్యుడు ఆవిరి క్రింద పైకి తీసుకెళ్ళిపోతున్నట్టా కాదా? అప్పుడే కదా నీకు బట్ట డ్రై అయింది, అప్పుడే కదా నీ ఒంటి మీద కూడా తడి ఆరింది. నిరంతరం సూర్యకిరణాలు ఇక్కడ ఉండేటటువంటి తడిని పైకి తీసుకువెడుతున్నాయి, ఆవిరి క్రింద మారుస్తున్నాయి. కానీ ఆవిరి క్రింద మారిన ప్రతీదీ మేఘమై వాన కురవట్లే. ఒక పర్టికులర్ సీజన్ వచ్చినప్పుడు మాత్రం అది నీకు బాగా వాన కింద వస్తుంది, లేకపోతే అది రావటం లేదు. ప్రకృతిలో నీకు కావలసిన వాటిని తనంతట తాను తయారు చేసుకుని ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది అని దాన్ని బట్టి మనం ఊహిస్తాం. అదే నువ్వు ఒక మేఘం తయారు చేయాలనుకో, దానికోసం ఆ మధ్యం చూడండి మన గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, సరే మరి లాభం లేదండి అని ఊరుకున్నారు. అక్కడెక్కడో కర్ణాటకలో కురిసేయండి అన్నారు, అంటే నిజం కాబోలనుకున్నాం, కానీ అక్కడ కూడా ఏం కురవలేదుటండి. కురిస్తే వాళ్ళు శుభ్రంగా బోడని మేఘాలు కురిపించేసుకుని తమిళనాడుకి నీళ్ళు ఇచ్చేసి మన ఆంధ్ర వాళ్ళకి నీళ్ళు ఇచ్చేసి కృష్ణానదికి కావేరీ నదికి, ఎందుకంటే చేగలు దెబ్బలాట్లు లేకుండా అయిపోయావు కదా. ఇన్ క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ అండ్ దేవుడ్ హెవ్ గివెన్ వండర్ఫుల్ రెయిన్స్, ఇచ్చారా? అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇప్పుడు మన వాళ్ళు పెద్ద డీలింగ్స్, మాకు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా? మరి నువ్వే మేఘాలు క్రియేట్ చేసేసుకోవాలి అని చేసిన ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి అనేది మనకు తెలుసును. కానీ నేచర్ చూడండి, ఏం శ్రమ లేకుండా ఫస్ట్ క్లాస్ అని వాళ్ళు కురిపించేస్తోంది. ఇది ప్రకృతి, ప్రకృతికి ఉండే శక్తి అది. అయితే ప్రకృతి శక్తి ప్రకృతిది కాదు, ప్రకృతి శక్తి వెనకాతలు ఉండేటటువంటి పరమాత్మది. ఏదైనా అంతేనండి, ఇప్పుడు ఈవేళ మనం కమ్యూనికేషన్స్ అని ఫోన్స్ ద్వారానో లేకపోతే టీవీస్ ద్వారానో లేకపోతే ఇంటర్నల్ రకరకాల ఇంజన్స్ తయారు చేసుకుంటున్నావా? ప్రకృతి ఇన్ని కోట్లు అక్కర్ లేకుండా, అసలు నువ్వు పైస ఖర్చు పెట్టక్కర్ లేకుండా ఆ పని చేయగలుగుతుంది, మనకు చేత కాదండి. నదుల్లో చేపలు తిరుగుతాయి, ఆకాశంలో విమానాలు మిలిటరీ విమానాలు తిరుగుతాయి, ఆకాశంలో పక్షులు ఎగురుతాయి. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, పక్షులు ఎగిరితే ఒక ఆర్డర్ ఉంటుందండి వాటికి, ముందర ఒక పక్షి, తర్వాత రెండు, ఆ తర్వాత నాలుగు, ఆ తర్వాత ఎనిమిది, ఆ తర్వాత 16, ఒక సీక్వెన్స్ ఉంటుంది అది. సరిగ్గా ఎలా పెరగాలో ఎలా తరగాలో అదే ఆర్డర్లో ఉంటాయి. అవి స్ట్రైట్గా వెళ్ళినా అలాగే పెడతాయి, ఇటుగా తిరుగుతాయి, ముందరిది మెల్లిగా తిరగాలి, ఆ చివరిది ఎక్కువ వేగంగా తిరగాలి, అప్పుడే అది సక్రమంగా ఉంటుంది. ఇది వాటికి ఏ స్కూల్లోనూ వెళ్ళలేదు, ఏ గ్లైడింగ్ మాస్టర్ గారు వాడికి అలాంటివి ఎక్కడ నేర్పినట్టు మనకి తెలియదు. కానీ పర్ఫెక్ట్గా ఎగురుతాయి పక్షులు. అదే మిలిటరీ వాళ్ళు ఆ విమానాల్లో 10 సార్లు కింద పడి, 10 సార్లు విమానాలు విరగొట్టుకుని, 10 సార్లు కాళ్ళు విరగొట్టుకుని, 10 సార్లు దెబ్బలు తగిలించుకుని యాక్సిడెంట్స్ చేసుకున్నా వాడు ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత సవ్యంగా కింద దిగుతాడని నియమం లేదండి. ఆ మధ్యన విన్యాసాలు చేస్తూ
ఒక విమానం పడిపోవడం మనకందరికీ తెలుసు. ప్రకృతిలో వాటికి ఎవరు నేర్పక్క లేకుండా ఆ ఫీట్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తాయండి అవి. పోనీ అది ఆకాశంలో పక్షులు, నీళ్లలో చేపలు ఎప్పుడైనా మీరు చూడాలి, చేపలు ఎప్పుడు ఒకటి రెండు తిరగవు. యూజువల్గా చేపలు వేల సంఖ్యలో తిరుగుతుంటాయి, ఈ చిన్న చిన్న పిల్లలు లాంటివి అవి. అవేనంతే ఆ నీళ్ళలో తిరిగేటప్పుడు ఒక ఆర్డర్లో ఉంటాయండి, ఇలాగా ఎలాగో వాటికి ఒక ఫార్మేట్ ఏదో అవి ఏర్పరచుకుంటాయి. ఎటు తిరిగినా కరెక్ట్గా తిరుగుతాయండి అవి. ఎక్కడ ఆర్డర్, స్ట్రైట్గా వెళ్ళినా ఆర్డర్ తప్పదు, పక్కకి తిరిగినా ఆర్డర్ తప్పదు. ఏదైనా కారణం చేత ఇక్కడ సౌండ్ వస్తే ఆటోమేటిక్గా రివర్స్ అయ్యి మళ్ళీ అలా పెడతాయి, అప్పుడు కూడా ఆర్డర్ తప్పదు. హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు ఈ చివరు ఉండే చేప, ఈ చివరు ఉండే చేప ఏదో ఒక కమ్యూనికేషన్ పరస్పరం లేకపోతే ఇదిలా టర్న్ అవుతోంది అంటే అది కరెక్ట్గా అదే లెవెల్లో దీనికంటే ఎక్కువ వేగంగా టర్న్ అవ్వాలి అనే విషయం దానికి తెలియదు కదండి. అది కూడా ప్రాణే కదా. ఎంత గొప్పదండి ప్రకృతి, ఎంత ఆశ్చర్యం. అంటే మనం ఏదో జరుగుతున్నాయి కనుక వాటి మీద పెద్దగా దృష్టి పెట్టం, కానీ ఆలోచిస్తే ప్రతి ఇంచులో, ప్రతి అంగుళంలో, ప్రతి అణువులో ఉండే ప్రతి చర్య మన బుద్ధికి తోచనంత గొప్ప శక్తి కలిగినవి అనేది చదువుకున్న వాళ్ళు కనుక మీ అందరికీ తెలుసును. మానవుడి యొక్క జీవనం కూడా భగవంతుడు ప్రకృతి నడిపించేట్టుగా సాగితే నిజంగా ఎన్నెన్నో అద్భుతాలు మనం పొందవచ్చు. ప్రకృతికి ఆ శక్తి ఉంది కనుకనే ఇదివరకు రోజుల్లో వాళ్ళు కేవలం ప్రకృతి మీద డిపెండ్ అయి తాము చేసేటటువంటి తపశ్చర్యాదుల ద్వారా, తాము చేసేటటువంటి మంత్ర జపాదుల ద్వారా, తాము పాటించేటటువంటి నియమాల ద్వారా, తాము ఆచరించేటటువంటి కర్మ అనుష్ఠానం ద్వారా ఎంతెంత గొప్ప గొప్ప ఫలితాలను పొందేవారండి. వారు ఇక్కడి నుంచి అలా ఆకాశంలోకి వెళ్ళిపోయేవారట, మళ్ళీ ఆకాశంలోంచి రకరకాల లోకాలు తిరిగేవారట, వారు ఎన్నెన్నో పనులు చేయగలిగేవారట. హౌ దే కుడ్ డూ ఆల్ సచ్ థింగ్స్, ఆశ్చర్యం కదండి. మనకి మామూలుగా అయితే అది అలాంటి ఒక పని చేయాలంటే సాధ్యం కానే కాదు. అర్జునుడు లాంటి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళి వచ్చేసారట. ఇంకా మనకు ఉపనిషత్తులు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు మామూలు రథం వేసుకెళ్ళి వచ్చేట, కొంతమంది రథాలు కూడా అక్కర్ లేకుండా వెళ్ళిపోతుండేవారటండి. మరి ఇది సాధ్యమా, వెళ్ళడానికి వీలవుతుందా? లేదు, ఇక్కడి నుంచి ఫలానా ఫలానా లోకాలకి ఫలానా వాడు పెడతాడు ఇలా ఇలా అంటే ఆ ఏమిట ఎంత ఏదో ఉత్తిదేని అని మనం ఇలాగా చప్పరించేస్తామే. మనకు అది తెలియక ఆ విషయంలో మనకి అనుభవం లేక ఇప్పుడు చూడండి, మనం ఇంతమందిని కూర్చున్నాం. ఇప్పుడు మనం మాట్లాడాలి అంటే ఇప్పుడు ఈ మైక్ లేకపోతే మనం మాట్లాడలేము కదండి. ఇప్పుడు ఇది లేకపోతే మేము మీతో మాట్లాడడం అనేది ఇంపాసిబుల్. ఇంతమందితో మేము ఎక్కడ అరుస్తాం, అరిచే మీకు ఎక్కడ వినిపిస్తుంది? కనుక ఈ మైక్ ఇప్పుడు ఏదో వీళ్ళెవడో కనిపెట్టి సైన్స్ తోటి తయారు చేశాడు కనుక ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అని అంటున్నాం. కానీ కొంతకాలం క్రితం అంటే ఈ మైక్ ఇలాంటి సైన్స్ కనిపెట్టక ముందు కూడా రాజులు పరిపాలన ఉండేది, వాళ్ళకి పెద్ద అసెంబ్లీ ఉండేది. అసెంబ్లీలో కొన్ని వందల మంది ఆఫీసర్స్ కూర్చునేవారు, వాళ్ళు మాట్లాడుకునేవారు. ఎలా మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు? రాజులు కేవలం మూగ సౌజ్ఞలు చేసి ఉండేవారంటారా? కాదు కదా. ఇదివరకు రోజుల్లో మరి ఇంద్రప్రస్థం లాంటి వాటిని పరిపాలన చేసినటువంటి పరిపాలకులు ఉన్నారు కదా, వాళ్ళు వేల మందితో మాట్లాడేవారు కదా. ఎలా మాట్లాడుంటారండి వాళ్ళు? అప్పుడు మరి మైక్ తయారు చేయలేదు కదా. మైక్ ఈ 17వ సెంచరీలోనో 18వ సెంచరీలోనో 19వ సెంచరీలోనో కదండి కనిపెట్టింది. మరి అప్పుడు వాళ్ళు సభలు నడిపించుకోలేదా? ఇప్పుడు రామానుజాచార్యుల వారు ఉండేటటువంటి కాలంలోనే వారు ఒక సుల్తాన్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. ఆ సుల్తాన్తో పెద్ద సంస్థానం, పాండవులు ఉండే రోజుల్లో వాళ్ళతో పెద్ద సభ. మరి ఆ సభలో వేలాది మంది ఉండేవారు, రాజుగారు మాట్లాడుతుంటే అంతమంది కూడా నిశ్శబ్దంగా వినేవారు. దశరథ చక్రవర్తి సభని కండక్ట్ చేస్తే కొన్ని వేల మంది అందులో అధికారులంతా ఉన్నారట.
రాముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను రేపు ప్రొద్దున్నే ఏమంటారు మీరు అంతే ఓం అని అరిచారట. వాళ్ళకి ఎట్లా వినిపించుంటుంది మైక్ లేకుండాను? మైక్ ఇప్పుడు మనం కనిపెట్టింది అని కదండి మనం అనుకుంటున్నాం. మరి అప్పుడు వాళ్ళకి సమాచారం అంది ఉంటుందంటారా? ఏదో ఒక మీడియా లేకపోతే ఎట్లా అందించుంటారు వాళ్ళు? అందరికీ స్పష్టంగానే వినిపించేట్టుగానే వాళ్ళు మాట్లాడేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు మనం పరాధీనం అయిపోయాండి పూర్తిగా. కానీ అప్పుడు వాళ్ళు పరాధీనం కాదు, వాళ్ళు ఇది చెయ్యాలి అంటే ప్రకృతితో ఆ రకమైన పని వాళ్ళు చేయించగలిగేవారు. ఇప్పుడు ఇందాక చేపలు చెప్పామే, నీటిలో ఈ చేప ఇటు తిరుగుతోంది అంటే నేను ఇటు తిరుగుతున్నాను, నువ్వు కూడా ఇటు ఇలా ఈ డిరెక్షన్లో ఇంత యాంగిల్లో తిరగవలసి ఉంటుంది. ఇప్పుడు విమానాల్లో ఓ పాతిక విమానాలు ఆకాశంలో ఒక విన్యాసం చేయాలి అని అంటే, ఇప్పుడు చూడండి స్వతంత్ర దినాడు, ఇండిపెండెన్స్ డే నాడు, రిపబ్లిక్ డే నాడు వాళ్ళు విమానాల్లో ఇలా వెళ్ళిపోయి రంజ్యం ఎలా వచ్చేసి దాంట్లోంచి వదిలే పొగ ద్వారా మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రంగు వచ్చేట్టుగా తయారు చేసి ఇలాంటివన్నీ చేస్తుంటారు చూడండి. దానికి ఈ ఫ్లైట్లో వాడికి ఆ ఫ్లైట్లో వాడికి కమ్యూనికేషన్ ఉంటుందండి. ఇక్కడి నుంచి ఇదిగో ఐఎమ్ టర్నింగ్ లైక్ దిస్ అంటాడు వీడు, అంటే వాడు కూడా దాన్ని బట్టి లెక్క వేసుకుంటాడు. వాళ్ళు బోర్డు అంతా ఫిజిక్స్ చదువుకుని ఉంటారు, బోర్డు అని మ్యాథమెటిక్స్ వాళ్ళు నేర్చుకుని ఉంటారు. కనుక వీడు ఇక్కడి నుంచి ఈ నిమిషంలో ఇలా తిరిగేటంతలో నేను కరెక్ట్గా అదే లెవెల్ మెయింటైన్ చేయాలంటే ఎంత వేగంగా ఎంత యాంగిల్లో తిరగాలి, అది 40 డిగ్రీల 50 డిగ్రీల 46 డిగ్రీల 43 డిగ్రీల ఇదంతా వీడు లెక్క వేసుకుంటాడను. లెక్క వేసుకుని గబగబా గబగబా వాడు ఆ కంప్యూటర్లో అనుకుంటూ వాడు అట్లా తిరిగేస్తుంటాడు. పెర్ఫెక్ట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంత లెక్కలు వేసుకుని వీడు చేస్తున్నాడు, ఆ చేప పిల్ల లెక్కలు అక్కర్ లేకుండా చేస్తుంది. ఫిజిక్స్ తెలియదు దానికి, మ్యాథమెటిక్స్ తెలియదండి దానికి. మరి మీరు డిస్కవరీ ఛానల్ చూడండి, ఎప్పుడైనా మీకు తెలుస్తుంది లేదు మన దగ్గర అట్లాంటి జలాశయాలు ఉన్నాయో లేవో మాకు అంత బాగా తెలియదు. ఎందుకంటే ఇక్కడ మేము చూడలేదు ఎప్పుడూ. ఉన్నాయండి ఇక్కడ అక్వేరియంస్ లాంటివి ఏమైనా ఉన్నాయండి మన దగ్గర? అలాంటివి ఏమి పెద్దగా ఉన్నట్లేదు మన దగ్గర. అందులోకి వెళ్ళి మనం చూస్తే అంత చేపలన్నీ ఎలా తిరుగుతుంటామని తెలుస్తుంది. లేదా మనం ఎప్పుడైనా నదుల్లో నీళ్లు స్వచ్ఛంగా కనిపించేటటువంటి సరస్సులలో వెళ్ళి మనం చూస్తే, చెరువుల్లాంటి వాటిలో, చెరువులంటే మన దగ్గర చెరువులో పెద్ద నీళ్లు కనిపించమనుకోండి, సరస్సుల్లాంటి చోటకి పెడితే సరస్సులో నీళ్లు స్వచ్ఛంగా ఉంటుంది. కొండల నుంచి కిందకి సాగేటటువంటి సెలయేళ్ళు లాంటి వాటిల్లో అందులో చిన్న చిన్న చేపలు తిరుగుతూ ఉంటాయండి, వాటిని చూడొచ్చు. కొన్ని 100 చేపలు అక్కర్లేదు, ఓ 10 చేపలు కలిసి తిరుగుతుంటాయని చూసినారు. ఒక చేప తిరిగింది అంటే వెనక అన్నీ తిరుగుతాయి. మీకు అంత దగ్గర ఎందుకండి? నదులు మన ఆలయాల్లో ఉండేటటువంటి పుష్కరిణులు ఉంటాయి చూడండి నీళ్ళు. మనం ఇప్పుడు దక్షిణ దేశం పెడితే తెలుస్తుంది, మన దగ్గర పెద్ద పెద్ద పుష్కరిణి లేవు. దొరికి సింహాచలం లాంటి చోట ఉండేది పుష్కరిణి, దాంతో ఇప్పుడు నాశనం చేశారు దాన్ని. మన ఎండోమెంట్ వాళ్ళు తీసుకున్న తర్వాత మొత్తం అంత నాశనం అయిపోయింది. ఇదివరకు అక్కడ మంచి స్వచ్ఛమైన పుష్కరిణి. ఇప్పటికీ మీకు సింహాచలం పెడితే మీకు ఒక తమాషా గమనించవచ్చండి. సింహాచలం ఆలయం మాత్రమే మనకందరికీ తెలుసునండి, ఆలయానికి పక్కన ఒక తోట ఉందండి. ఈసారి ఎప్పుడైనా పెడితే ఆ తోట ఎక్కడుందో అడిగి తెలుసుకుని వెళ్ళి చూడండి. అక్కడ ఉండేటటువంటి ఇదివరకు రాజావారి తోట ఉంది, ఆ తోటలోకి నీళ్లు ప్రవహించేటటువంటి కెనాల్స్ ఉన్నాయండి. ఇంజిన్స్ లేవు, మెషిన్స్ లేవు, కానీ అందులో ఉండే చెట్లన్నింటికి నీరు ప్రవహించి ఎక్కడికక్కడ వెళ్ళగలిగేటటువంటి డ్రైనేజ్ సిస్టమ్. నీరు పైకి ఒక చోటకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఎక్కడెటు కెనాల్స్కి వెళ్ళాలి, వెళ్ళి ఆ చెట్లు చక్కగా అత్యద్భుతమైనటువంటి తోట అండి. ఈవేళ మీకు బృందావన్ గార్డెన్స్ అని మైసూర్లో చెప్తున్నారే, నిజానికి దీన్ని సక్రమంగా మెయింటైన్ చేసి ఉంటే దీని ముందర ఎందుకు పనికిరానంత అందమైంది ఉందండి ఆ లోపల. అయితే అది ఓపెన్గా అందరికీ పోసే చూడడానికి అవకాశం వాళ్ళు ఇస్తారెవరో మాకు తెలియదు. కానీ ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ గార్డెన్, హైలీ సైంటిఫిక్ గార్డెన్, వితౌట్ మెషిన్, వితౌట్ కరెంట్. కరెంట్ లేదండి దాంట్లోను, బోరింగ్లు లేవండి, నీళ్ళు అక్కర్లేదు, నీళ్లు నేచురల్గా అన్ని చోట్లకి ప్రవహించేటువంటి సిస్టమ్ దాంట్లో పెట్టారు. పుష్కరిణులు ఉండేవి దాంట్లో, ఇప్పుడు ఆ పుష్కరిణులు పాడైపోయాయి అనుకోండి. అలాంటి పుష్కరిణులు ఇప్పుడు మనకి దక్షిణ దేశంలో పెడితే, ఇప్పుడు మీరు కాంచీపురం వెళ్ళారనుకోండి,
వరదరాజస్వామి ఆలయంలో ఉంటుంది. శ్రీరంగం వెళ్ళారనుకోండి, రంగనాథస్వామి ఆలయంలో ఉంటుంది. ఎక్కడ ఏ ద్విదేశానికి వెళ్ళినా అక్కడ ఉండే పుష్కరిణిలో మీరు చేపలు మంచి అక్కడ పెద్ద పెద్ద చేపలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ పట్టుకు తినేరు కనుక అవి ఇంకా ప్రస్తుతానికి అట్లాగా దాంట్లో ఉంటాయన్నమాట. అది మనం చూడొచ్చు చక్కగా. ఒకటి పెడితే అన్నీ తిరుగుతాయి, ఒకటి తిరిగితే అన్నీ తిరుగుతాయి, ఒకటి ముందుకు పెడితే అన్నీ వెనక్కి ముందుకు పెడతాయి, ఒకటి వెనక్కి పెడితే అన్నీ వెనక్కి పెడతాయి. కమ్యూనికేషన్ వాటికి ఎట్లా తెలుస్తోంది? ఫోన్ అక్కర్లేదు దానికి, వైర్లెస్ సెట్ అక్కర్లేదు దానికి, ఇంటర్నెట్ అక్కర్లేదు దానికి, కానీ కమ్యూనికేట్ చేస్తుంది, సమాచారం అందించుకుంటుంది. చక్రంగా వెరీ పెర్ఫెక్ట్లీ అవి మూవ్ అవుతున్నాయి. ప్రకృతికి ఉండే శక్తి మీరు ఊహించడం కోసం మీకు అది చిన్న ఎగ్జాంపుల్ మేము ఇస్తున్నాం అంతవరకే. అంచేత మనం ఇక్కడి నుంచి ఆకాశంలోకి వెళ్ళడం, మళ్ళీ నేల మీదకి దిగడము, లేదు ఇక్కడి నుంచి ఎక్కడో ఉండేది చూడడము, ఇక్కడ ఉండి ఎక్కడో ఉండేది వినడము, ఇక్కడి నుంచి మనకి కోరుకున్నటువంటి లోకాలకి వెళ్ళడము, ఇలాంటిది ప్రకృతితోటి బతికే వ్యక్తికి ఓసారి అది కష్టం కాదు అని అనుకుంటా. ఇదివరకు మన వాళ్ళు చేసే యజ్ఞయాగాలు కూడా అట్లాంటివేనండి. అంటే వాళ్ళలో ఆ రకమైనటువంటి ఆచారం ఉండేది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఇదిగో ఇలాంటి క్రియలు చేయని వాడు చేసే హోమం పనికిరాదు అని. నిన్న మనం కొన్ని క్రియలు గురించి మనం చెప్పుకున్నాం, ఏదో వాడు పూర్ణిమాసకి చేయాల్సింది చేయాలి, అమావాస్యకి చేయాల్సింది చేయాలి, ఏదో అగ్రహాయణానికి చేయాల్సింది వాడు చేయాలి, ఆయా ఋతువుల్లో చేయాల్సినటువంటి కొన్ని కొన్ని క్రియలు ఉంటాయి. అవి వాడు సక్రమంగా చేసుకోగలిగితే వాడికి చేసేటటువంటి క్రియ ఏదైనా పనిచేస్తుంది. వైదికమైనటువంటి మంత్రాలకి ఆ శక్తి ఉందండి. అందుకోసమనే మనకి ఇదివరకు ఒక కథ చెప్తుండే, కథ కాదేమో బస్సు జరిగిందేమంటో మాకు తెలీదు. ఇప్పుడేంటి మనకి చదువు త్వరగా త్వరగా అయిపోవాలి అనే లక్ష్యం తప్ప దాన్ని ఎంతవరకు మనం ఆకలింపు చేసుకుంటున్నాం అనేది పెద్దగా లేదు. ఆ పెద్దగా ఏమిటో అసలు లేదనుకోండి. కానీ ఇదివరకు రోజుల్లో గురువుగారి దగ్గరికి వెడితే శిష్యుడికి పాఠం చెప్పి పూర్తయిపోయినా సర్టిఫికేట్ ఇచ్చి పంపించేవాడు కాదు, ఆ పిల్లవాడికి కావలసినవని సక్రమంగా నేర్పేవాడు, బతకడం ఎలాగో నేర్పేవాడు, ఎవరి మీద ఆధారపడక్కర్లేకుండా బ్రతకడం నేర్పేవాడు. పిల్లవాడు అట్లనే బతికేవాడు కూడా. బయటకు వచ్చిన తర్వాత విద్య పూర్తి చేసుకుని హాయిగా తన కాళ్ళ మీద తను నిలబడగలిగేవాడు. ఎప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అని వాడు ఎప్పుడు ఏడ్చినట్టుగా మనకు దాఖలాలు లేవండి. ఇప్పుడు వీడు పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించేసి ఏడుస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అని. చూసారండి, వాళ్ళకి అప్పుడు ఇంత చదువులు లేకుండా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేవాళ్ళు. వాళ్ళు ఎవరికి దగ్గరికి వెళ్ళి దేహి అని చేయి చాచాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. అయితే మనిషికి ఎప్పుడైతే తను ఉండాల్సినటువంటి నిష్ఠ మీద శ్రద్ధ ఉండదో అప్పుడు వాడిలో ఉండేటటువంటి యోగ్యతలన్నీ కూడా క్రమంగా పతనం అయిపోతాయి. అవి కనుక వాళ్ళు ఉన్నట్టు వాడు ఒక మాట అంటే ఆ మాట జరుగుతుందండి. విశ్వామిత్రుడు పైన లోకాలన్నీ సృజించాడు అని మనం రామాయణంలో వింటున్నాం. అది జరిగి ఉంటుందంటారా, లేకపోతే ఊరికే కేవలం కథ కింద ఎవరైనా రాసుకున్నారంటారా? అది జరిగే ఉంటుంది అంటే సందేహం అక్కర్లేదండి. అంటే ఉండవు అని మీరేం అనాల్సిన అవసరమేం లేదండి. అలాంటిది ఏమండి ఊరికినేది ఏదో కాల్పనికం, ఎక్కడ జరుగుతాయండి అలాగా అనకూడదండి. ఎందుకంటే ఇంద్రజాలం చేస్తుంటారు కొంతమంది, మీకు తెలుసు, నువ్వు చూసుంటారు మీరు. అలాంటి దాంట్లో ఒక గింజ ఉందండి, ఒక గింజ. మామూలుగా ప్రకృతిలో మనకి దొరికేటటువంటి ఒక గింజ, ఇదివరకు గ్రామాల్లో అలాంటి గింజలు చాలా దొరికేవి. దాని పేరు ఏమంటారు దాన్ని, ఏదో ఉంటుంది దాన్ని ఇంగుది అని ఏదో అంటారండి దాన్ని. అది ఒక గింజట అండి. అది ఆ గింజ అంటే ప్రాసెస్ బాగుండదు చెప్తాను, కానీ మాకు తెలిసినదో మరి మీకు చెప్పకపోతే ఎట్లాగా, అందుకే మీకు చెప్తున్నాం. ఆ గింజనిటండి సేకరించే ప్రాసెస్ ఒకటి ఉంటుందండి. వానాకాలంలో అదే శ్రావణ మాసంలోనో ఫలానా ఒక పర్టికులర్ నక్షత్రం నాడు ఒక మేఘం మబ్బులు వచ్చి ఉరిమితే ఆ చెట్టు గింజలన్నీ రాలిదని కాండానికి అంటుకుపోతాయటండి. అయితే ఆ గింజలు ఆ కాండానికి అంటుకుంటే ఆ గింజల్లో ఉండే శక్తి పోతుంది. ఈ అడవుల్లో ఉండేటటువంటి ఆటవికులు ఉంటారండి,
ఈ కోయిదొరలు అంటుంటారు చూసారండి, వీళ్ళు ఏం చేస్తారట, దాని చుట్టూ ఒక తెల్లటి మలినం కాని ఒక వస్త్రాన్ని ఆ కాండానికి చుడతారు. ఈ గింజలు చెట్టు ఆకర్షించేస్తే ఆ చెట్టుకి అంటుకుపోయేటప్పుడు వస్త్రానికి అంటుకుంటాయి, నేరుగా కాండానికి అంటుకోవు. అప్పుడు ఆ గింజను వీళ్ళు సేకరిస్తారటండి. అంటే గింజను సేకరించే ప్రాసెస్ అనమాట, అది శక్తి క్షీణించిపోకుండా ఆ గింజ అప్పుడు ఉంటుందట. అలాంటి గింజల్ని వాళ్ళు ఇప్పుడు తీసుకొని వాటిని శుద్ధి చేసి ఏ జంతువుకో ఒక జంతువుకి దాని నోట్లో పెట్టి దాన్ని పాతి పెట్టేస్తారు. ఉదాహరణకి ఒక పిల్లి అని అనుకుందాం, ఈ గింజని ఆ పిల్లిని నోట్లో పెట్టి ఆ పిల్లి చనిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని నేలలో పాతి పెట్టేస్తే ఆ పిల్లి నోట్లోంచి మళ్ళీ చెట్టు వస్తుంది కదా, ఈ గింజ దాంట్లో ఉంది కనుక అందులోంచి మళ్ళీ మొక్క వస్తుందండి. తిరిగి మళ్ళీ ఆ మొక్క వచ్చిన తర్వాత అదే ప్రాసెస్లో ఆ గింజని కనుక మళ్ళీ సేకరించగలిగితే అలా వచ్చిన గింజని ఆ వ్యక్తి తన నోట్లో పెట్టుకుని ఉంటే ఉన్నంతసేపు వీళ్ళందరికీ పిల్లిలా కనిపిస్తాటండి. నమ్ముతారా? నమ్మకపోతే మానండి, నమ్మకపోతే మాకేం నష్టం లేదు. అలా సేకరించినటువంటి ఆ గింజని వీడు నోట్లో పెట్టుకుంటే ఆ నోట్లో ఉన్నంతసేపు వీడు అదే రూపంలో వీడు సంచరించగలుగుతాడట. గింజ నోట్లో తీసేస్తే వీడు మామూలుగా అయిపోతాడట. అది మనం ఊహించగలమా, నమ్మగలమా? ఇది నమ్మలేం మనం. పిల్లని మీకు దృష్టాంతం అని చెప్పి అది మీరు ఎలక నోట్లో పెడితే ఎలకలాగా మీకు అనిపిస్తారు. ఏ జంతువులో దాన్ని మనం పెడితే ఆ ఆకారంలో మనం ఉండగలుగుతామంట, నోట్లో ఉన్నంత వరకు కూడా. దాని ఇంకొక శక్తి ఉందంటారండి దానికి. ఇప్పుడు అది చేతిలో పెట్టుకుని ఆ దానికి ఆయిల్ ఉంటుందండి, దాంట్లోంచి ఒక ఆయిల్ తీస్తారు, ఇంగుది తైలం అని అంటారండి దాన్ని. ఇంగుది తైలమే అనుకుంటారు, లేకపోతే దానికి ఇంకో ఏమైనా పేరుందో, రైట్నో సరిగ్గా మాకు జ్ఞాపకం లేదు అది.